తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గం నుంచి కొత్తల ఈశ్వర్ అయితే తన పేరును ప్రకటించడం కూడా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మపురి విషయంలో గత 2019-18 ఎన్నికల్లో కొత్తల ఈశ్వర్తో వడ్లు లక్ష్మణ్ అయితే తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా దావా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో తన టికెట్ వస్తుందా లేదని చాలా మంది వేచి చూసిన తరుణంలో తనకే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 1994 నుంచి ఎన్నికల్లో ఉంటూ గత 25-30 సంవత్సరాల నుండి కొప్పలీశ్వర్కు తెలివి లేకుండా ఉన్న నేపథ్యంలో ఈసారి ధర్మపురి నియోజకవర్గంలో కొప్పలీశ్వర్కు ఒకంతకు కష్టమనే ఒక వాదన అయితే బయట వినబడుతున్న సంగతి. అయితే ఏమో ఏమిది ఈసారి ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి వడ్లు లక్ష్మణ్ కూడా, అలాగే బీజేపీ నుండి వివేక్ వెంకటస్వామి, అలాగే సంజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు అయితే పోటీలో ఉన్నారు. ఈసారి అయితే ధర్మపురి నుంచి కొప్పలీశ్వర్ ఎన్నిక అవుతాడా లేదా అనేది అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే తన పైన ఇప్పటికే 2018 ఎన్నికలు చెల్లేంటే హైకోర్టులకు పిటిషన్ అయితే తన పెట్టేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. తన ఎన్నిక చెల్లదే ఉంటుంది కూడా ఇప్పటికే అయితే ఎన్నోసార్లు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అయితే కాంగ్రెస్ అభ్యర్థి అయిన వడ్లూరు లక్ష్మణ్ కూడా తనపై కూడా చాలా సార్లు అయితే హైకోర్టుకు వెళ్ళిన సంగతి అయితే తెలిసింది. అయితే తన టికెట్ రాదన్న పరిస్థితిలో కొప్పలీశ్వర్ టికెట్ చేయ 1994 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొప్పలీశ్వర్ అయితే పోటీ చేస్తున్నాము. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి చేశారు. 2004 ఉద్యమ సమయంలో ఆ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అయితే రాజీనామా చేసి తెలంగాణ వచ్చేనాడు. 2010 బై ఎలక్షన్ లో కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున కూడా గెలుపొందారు. ఇప్పటికీ 4 పర్యాలకు గెలిచిన 5వ సారి కోసం పోటీ పడుతున్న కొప్పలీశ్వర్ ఈసారి ధర్మపురి నియోజకవర్గంలో చాలా టఫ్ ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి వేసి చూడాలి. అంటే ఈ రానున్న రోజుల్లో సాధారణ ఎన్నికల కొప్పలీశ్వర్కు ధర్మపురి నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారా లేదా అనేది చూడాలి మీరు.